ప్రస్తుతం పొలిటిక్స్ లో సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ ఇలా ఏ సోషల్ మీడియా పేజ్ ఓపెన్ చేసినా పొలిటికల్ కామెంట్స్, ట్రోలింగ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక వైసీపీ పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాను వాడుకున్నంతగా ఎవ్వరూ వాడుకోలేరని ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాను వేరే లెవెల్లో వాడుకునేందుకు వైసీపీ ఫిక్స్ అయింది. పేటిఎం బ్యాచ్ కు ఇది అప్డేటెడ్ వర్షన్ అంట. ముఖ్యంగా యూత్ కి ఎరవేసేలా ఉందట వ్యవహారం. ఆ కదేంటో ఎన్కౌంటర్ లో చూద్దాం. వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ యాంకర్ కృష్ణ చైతన్య. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, వైసీపీ రంగులు జగన్ ఫోటోలతో ఆ పార్టీ కార్యకర్తలు హల్చల్ చేస్తుంటారు. ప్రతిపక్షాలపై బురద జల్లడమే కాదు, చంద్రబాబు, పవన్, లోకేష్ లపై దారుణంగా ట్రోల్స్ చేయడం, తిట్టిపోయడమే వారి డ్యూటీ. ఇప్పుడు ఎవ్వరానికి మరింత దిగజార్చేలా వైసీపీ వ్యవహరిస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఉద్యోగం లేని యువత బలహీనత పైన రాజకీయం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని మరింతగా వాడుకొని ప్రజలను మిస్గైడ్ చేసేందుకు సిద్ధమైందట వైసీపీ. డబ్బులు ఎరవేసి మరీ యూత్ ని అట్రాక్ట్ చేస్తోందట. ఇందుకోసం టీమ్ జగనన్న అనే పేరుతో యాప్ ని రూపొందించిందట. దీనికి కర్త, కర్మ, క్రియ, ఐప్యాక్ అంటున్నారు. కొంతమంది ఇందులో ఐఫోన్ వర్షన్, ఆండ్రాయిడ్ వర్షన్ అని కూడా ఉన్నాయి. యాప్ను ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వాలి. అందులో పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పోస్టల్ అడ్రస్, నియోజకవర్గం, జిల్లా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే ఐడి క్రియేట్ అవుతుంది. ఇందులో టాస్క్లు, లెవెల్స్ కూడా చక్కగా ఉంటాయి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి టాస్క్లు ఇస్తారు. అందులో ప్రతిపక్షాలకు చెందిన నేతలను తిట్టిపోయాలి. వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లోకి వెళ్ళి మరీ నిందించాలి. అంతేకాదు, వారిపై వైసీపీ పెట్టిన పోస్టులు మీడియాలకు లైక్లు కొడుతూ షేర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, యాప్ను ఇతరులకు షేర్ చేసి వారితో కూడా ఇన్స్టాల్ చేయించాల్సి ఉంటుంది. ఇలా చేసిన వాళ్లకు ర్యాంకులు, డబ్బులు ఇస్తారట. రాజకీయాన్ని చైన్ లింక్ వ్యాపారం మాదిరిగా మార్చేసి మరీ వైసీపీ యాప్ దందా చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రతి పోస్ట్ను స్క్రీన్ షాట్స్ తీసి షేర్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే రివార్డ్ పాయింట్స్ ఉంటాయట. రిఫరల్ ఛాలెంజ్ పేరుతో బోనస్ పాయింట్లు ఇస్తారట. ఇక యాప్ మొత్తంలో ప్రతిపక్ష నేతలను దూషించే వీడియోలే ఎక్కువగా ఉంటాయట. వాటిని వైరల్ చేసే బాధ్యత కూడా టీం జగనన్న సభ్యుల బాధ్యతే. మరి ఈ టీంను మేనేజ్ చేయడానికి, యాప్ను రన్ చేయడానికి అంత మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.